ఇటీవల కాలంలో రాష్ట్రంలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, తర్వాత వాళ్ళ యొక్క వాదనలు కానీ విమర్శలు కానీ, అంటే గతంలో మనం ఎన్నడూ కూడా ఇటువంటి పద్ధతులు కానీ ఇటువంటి భాష కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు కానీ చేయడం అనేటువంటిది రాజకీయాలలో మనం ఇదివరకు చూడలేదు. ఇది ఒక కొత్త నీచ సంస్కృతిని ఈరోజు ప్రజలకు తర్వాత వాళ్ళ ముందుంచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాజకీయాలలో ప్రభుత్వాలు, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు, అభివృద్ధికరమైన కార్యక్రమాలు చెప్పుకోవడంలో తర్వాత కొంత చేసినవి లేదంటే చేస్తామని చెప్పుకునేటువంటివి కొంత ఆధారానికి సంబంధించినవి ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మరి ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల మాటలు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ విధానం కానీ చూసినట్టయితే, మేము మొదట్లో బీజేపీ అంటే ఏమనుకుంటున్నామంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, వాళ్ళ కొన్ని పద్ధతులు నియమాలు ఉంటాయి, ఒక పద్ధతిగా ఉంటారని అనుకున్నాం. కానీ ఇంత నీచమైనటువంటి మాటలు ఇప్పుడు దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కదా. జాతీయ స్థాయి నాయకుల నుంచి మొదలుకుంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను ఎవరిని చూసినా అదే ఒరవడి. అంటే వీళ్ళ యొక్క విధానం చూస్తుంటే కేవలం అబద్ధాలు చెప్పడం, తర్వాత బ్లాక్మెయిల్ చేయడం, వాళ్లకు గిట్టని ప్రభుత్వాలు ఉంటే వాళ్ళను ఉప్పు తిప్పలు పెట్టి ఇబ్బంది పెట్టడం, మరి ఇది కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. దేశంలో మొత్తం అదే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అయింది. ఈ 8 సంవత్సరాల కాలంలో ఈరోజు కూడా మేము ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాం, దేశం మొత్తంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి అభివృద్ధి, సంక్షేమం, గ్రామీణ వ్యవస్థ, పట్టణీకరణ, ఐటీ రంగంలో అద్భుతంగా సాధించినామని చెప్పి ఇది పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయా మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు క్వశ్చనరీ సందర్భంగా వాళ్ళే ఆన్సర్ చెప్పినటువంటి సజీవ సాక్ష్యాలు మన కళ్ళ ముందర కనబడుతున్నాయి. అయినప్పటికీ వాటినేం లెక్క పెట్టకుండా అక్కడ సభలనేమో అట్లా చెప్తారు, బయటికి వచ్చి మాత్రం అబద్ధాలు చెప్తారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అబద్ధాలు చెప్తారు, మిషన్ భగీరథ మీద అబద్ధాలు చెప్తారు. అసలు ఈ రాష్ట్రంలో ఏ రకమైన ప్రగతి జరగనట్టు, అసలు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు చాలా బాధలలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఎక్కడ ఉండదు. అసలు ఈ రాష్ట్రంలో జరిగిన సంక్షేమం, అది విద్యా వ్యవస్థలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించేలా దేశం ముందు నిలబడ్డది. దాదాపు 1,00,000 టన్నుల ధాన్యాన్ని పండిస్తే కొనలేనటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి దాపురించింది. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ప్రధానంగా 4 అంశాల మీద ఈరోజు వాళ్ళు దృష్టి సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఎత్తిస్తున్నారు, దీన్ని ఎట్లా ఇవ్వకుండా చేయాలి. అందుకే మీరు రాష్ట్రాలు పవర్ పర్చేజ్ చేసేటువంటి అధికారాన్ని కేంద్రం లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రశాంతంగా వ్యవసాయం సాగిస్తూ ఈరోజు వ్యవసాయ రంగాన్ని ఇంత గొప్పగా అభివృద్ధి చేసి ఒక అప్లాండ్ ప్రాంతమైనటువంటి తెలంగాణ రాష్ట్రము, నీళ్లు దిక్కు లేనటువంటి తెలంగాణ రాష్ట్రము, కరెంటు లేనటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు ఇంత తక్కువ సమయంలో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధిస్తే
ప్రశాంతంగా 24 గంటల కరెంట్ ఇక్కడ ఇచ్చుకుంటే ఈ కరెంటును ఏ విధంగా 24 గంటల కరెంటును ఇవ్వకుండా చేద్దాం పండినటువంటి పంట ధాన్యాన్ని కొనకుండా చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇటు రైతులను ఇటు ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెడదాం అదే విధంగా ఎఫ్ఆర్బిఎం కు సంబంధించినటువంటి ఆ 65 సంవత్సరాలలో ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పేయింగ్ కెపాసిటీని బట్టి ఆయా ఏవైతే కార్పొరేషన్స్ ఉంటాయో వాళ్ళు లోన్స్ తెచ్చుకోవడము డెవలప్ చేసుకోవడము మళ్ళీ ఆ అప్పులను తిరిగి కట్టుకోవడం అనేటువంటిది దేశంలో ఇది ఎక్కడైనా జరుగుతున్నటువంటి సిస్టం ఈ సిస్టాన్ని బ్రేక్ చేసి గొంతు విసికినట్టు చేయడం అనేటువంటిది ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా చూస్తున్నాం అంటే నేను అనేది ఏందంటే ఒక దేశంలో ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వము సంతోషించాల్సింది పోయి ఇంకా ఎంకరేజ్ చేయాల్సింది పోయి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను వాళ్ళకింత ఆర్థికంగా సహాయపడుతూ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తూ మరి వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముప్పు తిప్పల పెట్టి ఈరోజు ప్రజలను ప్రభుత్వాన్ని మరి నాయకులను ముఖ్యమంత్రి గారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఈరోజు వంచించేటువంటి ప్రయత్నం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని చూసినట్లయితే ఈ 8 సంవత్సరాలలో నిన్నగాక మొన్ననే మా ముఖ్యమంత్రి గారు ఒక లెక్క చెప్పారు లాస్ట్ ఇయర్ సంబంధించి ఒక్క బడ్జెట్ లో 190,000 కోట్ అంటే 190,000 కోట్ల రూపాయలు మేము ఈ రాష్ట్రం ఖర్చు పెడితే మొత్తం దేశం నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో కేవలం 6,000 కోట్లు ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ప్రతి అభివృద్ధి మాదే అని అబద్ధాలు చెప్తారు బండి సంజయ్ చెప్తాడు అదే విధంగా కిషన్ రెడ్డి అనేది ఆయన ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఆయన అదే విధంగా మాట్లాడతాడు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ కూడా అదే విధానమైనటువంటి పద్ధతులలో మాట్లాడడం ఎవరి వరవడు చూసినా అబద్ధాలు పచ్చి మోసం మరి ఇటువంటి వ్యవస్థ రాజకీయాలలో ఎప్పుడు చూడలే మేము కూడా మరి చిన్నగానో పెద్దగానో ఒక 35-40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఈయనగా అంటే పరిశీలిస్తూ వస్తున్నటువంటి వాళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళుగా పార్టీలు ఉండవచ్చు కేంద్రంలో రాష్ట్రాలలో రకరకాల పార్టీలు ఉండవచ్చు కానీ ఈ రకమైనటువంటి పద్ధతి అంటే మేము తప్ప ఈ దేశంలో ఎవరు అధికారంలో ఉండద్దు అనేటువంటి ఒక కుట్ర ఇక్కడ జరుగుతాం నిజంగానే మీరే అధికారంలో ఉండండి మేము అద్దంటలేదు కానీ ఈ దేశానికి ఈ 8 సంవత్సరాల కాలంలో మీరేం చేయగలిగినరు ఒక విద్యా వ్యవస్థను చక్కబెట్టగలిగినరా ఇగో మేము గర్వంగా చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఏనాడు లేనటువంటి రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ తీసుకురావడం వల్ల ఇలా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఒక 1000 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం ద్వారా 6 లక్షల మంది విద్యార్థులకు క్వాలిటీ విద్య మేము ఇక్కడ ఇవ్వగలుగుతున్నాం మీరేం చేసిరో చెప్పండి ఇగో ఎస్సీలు దేశం మొత్తంలో కోట్లాది మంది ఎస్సీలు ఉన్నారు ఎస్సీలు ఇప్పటికి కూడా అనగారినటువంటి జాతులు తిండి లేక ఇల్లు లేక బతుకుదెరువు లేక భూములు లేక ఏదైనా వ్యవసాయం ఏదైనా వ్యవహారం చేద్దామంటే పంట డబ్బు పెట్టుబడి లేక ఉన్నటువంటి అనేక మంది కోట్లాది మంది జీవులు ఉన్నటువంటి దేశంలో మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దళిత వర్గం కోసం దళిత బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చి ఒక మొదటి విడత మేము కంప్లీట్ చేసినాం మీరేం చేసినో చెప్పండి వ్యవసాయ రంగం 175 నుంచి 80% ఆధారపడేటువంటి ప్రధానమైన ఆధారం ఈ దేశానికి ఈరోజు వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడమే కాకుండా ఏ లోటు లేకుండా ఈరోజు వ్యవసాయ రంగాన్ని చాలా గొప్పగా అభివృద్ధి చేయడం ద్వారా ఈరోజు రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నటువంటి రాష్ట్రం ఇది మీరేం చేసిండో ఈ దేశంలో ఉన్న రైతులకు మీరు చెప్పండి అవి మాట్లాడరు ఎంతసేపు మీరు మాట్లాడేటువంటి మతం కులం వేషం ఎవరికి కావాలి ఎవరికి అన్నం పెడతాయి ఎవరిని ఉద్ధరిస్తాయి దేనికోసం మాట్లాడుతున్నారు మీరు ఆఖరికి దేశాన్ని రాష్ట్రాన్ని ప్రజలను ఏం చేయదలుచుకున్నారు ఒక మతం కోసమే అయితే ఒక ప్రభుత్వం అవసరమా దానికి ఒక పార్టీ అవసరమా ఎవరి మతాలలో వాళ్ళు ఉన్నారు ఎవరి కులాలలో వాళ్ళు ఉన్నారు
మరి ఇది చాలా దారుణమైనటువంటి విషయం మరి ఇంతటితో ఆగకుండా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సిస్టం ఇలా 8 సంవత్సరాలలోనే ఎవ్వరు ఊహించని విధంగా ఒక సిస్టమేటిక్ పరిపాలనను ఏర్పాటు చేయగలిగిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకంటే ఇది 60 ఏళ్ల కోరిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రం యొక్క బాధలు పోతాయి కష్టాలు పోతాయి ఇక్కడ మేము అన్ని చేసుకోగలుగుతామని అన్నటువంటి ఆనాటి ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కాబట్టి ఒక్కొక్క విషయానికి శాశ్వతమైన పరిస్కారం చూపించుకుంటూ వచ్చినటువంటి విషయం మనకు తెలుసు విద్యుత్ రంగాన్ని గెలిచినం వ్యాపార రంగాన్ని అంటే నీటి పారుదల రంగాన్ని చక్కబెట్టుకోగలిగినం మంచి నీటి తెచ్చుకోగలిగినం పల్లె ప్రగతి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోగలిగినం మా యువ నాయకులు కేటీఆర్ గారి ద్వారా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి నగరాలన్నీ అభివృద్ధి చేసుకున్నాం ఐటీ రంగాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం ఇవన్నీ చేస్తుంటే కూడా ఈరోజు ఈ రాష్ట్రాన్ని భ్రష్టపట్టించాలని దీన్ని డిస్టర్బ్ చేయాలని ఇక్కడ జరిగే ఏ కార్యక్రమం కూడా జరగొద్దని కంకణం కట్టుకొని పనిచేస్తుంది ఇలా బీజేపీ ప్రభుత్వం ఇంతకంటే నీచం ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే మరి ఇంకా ఏముంటది ఒక రాష్ట్రాన్ని ఇట్లా చేయాలనేటువంటి ప్రయత్నం ఇందులో భాగంగానే ఈరోజు అవినీతిని అంటగట్టే ప్రయత్నం చేస్తుంది ప్రాజెక్టుకు అవినీతిగా అంటగట్టడం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ 50 ఏళ్ళ 60 ఏళ్ళ నాటి నుంచి మరమ్మత్తులు కానీ చెరువులు మరమ్మత్తులైనాయి ఈరోజు ఇరిగేషన్ రంగం ద్వారా ఏర్పడినటువంటి రిజర్వాయర్ ఫిష్ హబ్గా మారింది తెలంగాణ ఒకప్పుడు చేపలు దొరకనటువంటి ప్రాంతం నీళ్లు దొరకనటువంటి ప్రాంతంలో ఈరోజు అద్భుతమైన మరి మత్స్య సంపద మనం సాధించుకోగలిగినాం ఇవన్నీ ఇంత గొప్పగా చేస్తుంటే దీనికి ఒక అవినీతి అనేటువంటి వార్డును అంటగట్టి ఎన్నోసార్లు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మా కేటీఆర్ గారు చెప్పారు మేము కూడా ఛాలెంజ్ చేసినాం అవినీతి అనేది జరిగితే మీకు అడ్డంకులు ఏమున్నాయి ఎన్నో వేదికలు ఉన్నాయి మీకు దమ్ము ధైర్యం ఉంటే వాటిని నిరూపించడానికి ప్రయత్నం చేయండి కానీ ప్రజలల్లో పోయి ఈ తప్పుడు ప్రచారాన్ని చేసి మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకులను మంచి ముఖ్యమంత్రిని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి కాదు అని నేను చాలా సందర్భాలలో చెప్పిన మా నాయకులందరం కూడా మేము గంటాపదంగా చెప్పినాం అది మాత్రం చేయరు కానీ తెల్లారు లేస్తే మళ్ళీ అదే మాట్లాడతాం నిన్న కాక మొన్న మా ఎమ్మెల్సీ మాజీ ఎంపీ గారి ప్రాంతానికి ఎనలేని సేవలు అందించినటువంటి కవిత గారి మీద కూడా నిరాధారమైనటువంటి ఆధారం అంటే ఆరోపణ ఆధారం ఉన్నదంటే ఎక్కడ కూడా ఆధారం లేదు ఒక బురద మీద జల్లేయడం ఇక మేము తుడుచుకోలేక చావడం ప్రజలు ఇది ఏమనుకుంటారు ప్రజలు ఇటువంటి ఈ ఆరోపణలు వస్తే నిజమే కావచ్చు ఇప్పటికే లెక్కకు లేనన్న ఆరోపణలు చేస్తున్నారు ఇవి నిజమా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద 100 కోట్ల అవినీతి జరుగుతుందా అనేదని మాట్లాడుతున్నారు కదా కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం ఖర్చు పెట్టిందే ఇప్పటి వరకు 82 వేల కోట్లు మీకు తెలివి ఉంటే చూసుకోవచ్చు ఈ 82 వేల కోట్లకు సంబంధించినటువంటి 45 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి పంప్ హౌజులు కావచ్చు రిజర్వాయర్లు కావచ్చు కాలువలు కావచ్చు లేదంటే పైప్ లైన్స్ కావచ్చు సజీవ సాక్ష్యం ప్రజల కళ్ళ ముందర కనబడతా ఉన్నాయి ప్రజలకు నీళ్ళు వచ్చినాయి ఒకనాడు నీళ్లు లేని తెలంగాణ ఈరోజు జాలుబడ్డ భూముల కిందకి తయారైంది మీరు కాలువలు ఆపేయండి సార్ మా పొలాలలో నీళ్లు జాలుబడుతున్నాయి పత్తి జాలుబడుతుంది అని చెప్పి మాట్లాడే రోజులు వచ్చినాయి ఇవన్నీ మీకు తెలియదా తెలిసి నటిస్తున్నారు తెలిసి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు తెలియదా మీకు ఇక్కడ ఇక్కడ 2000 పెన్షన్ వచ్చే సంగతి మీకు తెలియదా కళ్యాణ లక్ష్మి లాంటి పథకం ఉన్న సంగతి తెలియదా రైతు బంధు లాంటి పథకం 61 లక్షలు 62 లక్షల మంది కుటుంబాలకు ఇలా ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ఇస్తున్నది ఒక ఎకరానికి అనే సంగతి మీకు తెలియదా డైరెక్ట్గా 12,000 కోట్ల రూపాయలు ఇలా మరి రైతులకు డైరెక్ట్గా అకౌంట్లో పడుతున్నాయి ఓ 12,000 కోట్ల రూపాయలు మరి ప్రజలకు పెన్షన్ కింద పడుతున్నాయి బ్రహ్మాండమైన కార్యక్రమాలు నడుస్తుంటే ఇలా వైద్య రంగంలో అద్భుతం
ఒక్కొక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ దేశం లెక్కన చూపిస్తారా? ఇలా బీజేపీ నాయకులను నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏ రాష్ట్రంలో ఉన్నా ఈరోజు ప్రధాని దేశానికి ప్రధాని ఉన్నటువంటి ఆయన నిన్న మొన్నటి దాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి గుజరాత్లో చూపిస్తారా ఇన్ని మెడికల్ కాలేజీలు ఇన్ని ఏఎంసీలు ఇన్ని వందల పడకల ఆసుపత్రులు ఎందుకు మాట్లాడతారు? లంగ మాటలు దొంగ మాటలు అబద్ధం మాటలు నిజం చెప్పండి ప్రజలకు. మీరు వస్తే మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పండి. ఇగో మేము దేశాన్ని పరిపాలిస్తున్నాం, ఇగో ఇంత మంచిగా చేసినాం, మేము అన్ని రాష్ట్రాలు అధికారంలోకి వస్తే ఇగో ఇంత గొప్పగా చేస్తామని చెప్పండి. ఏది మీ గొప్పతనం? మీ సిలిండర్ ధర ఏంది? మీ డీజిల్ ధర ఏంది? మీ పెట్రోల్ ధర ఏంది? మీ జిఎస్టీ కింద ప్రజలందరినీ చంపుతున్నారు కదా. ఆఖరుకు మీ జిఎస్టీ పాల మీద పెరుగు మీద వ్యవసాయ మన నేత కార్మికులు నేసే బట్టల మీద కూడా జిఎస్టీ మరి వేసేటువంటి దుస్థితి మేము ఎన్నడో పూర్వకాలంలో ఇంటి మనిషి జుట్టుకు పన్నేస్తున్నాడని. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రతి వస్తువు పైన పన్నులేసి పన్నుల భారం మోపి పేద ప్రజల యొక్క నడ్డి విరిసేటువంటి ప్రయత్నం మీరు దేశం మొత్తం మీద చేస్తూ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ అమ్మేస్తూ మొత్తం అదానీ అంబానీలకు కట్టబెడుతూ రేపు వీళ్ళంతా కూడా దేశం మొత్తం మీద మీ పెట్టుబడిదారులు కదా రేపు ఎలక్షన్. అందుకే వాళ్ళకు వేల కోట్లు దోచిపెడుతున్నారు కదా. ఇది నిజం కాదా? ప్రజలు ఇవి అర్థం చేసుకునేటువంటి రోజులు దగ్గరనే ఉన్నాయి. దేశం మొత్తం మీద కూడా ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉండకూడదు. ఇది దేశానికి మేలు కాదు. ఇటువంటి ప్రభుత్వాన్ని పారదోయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి విధంగా ప్రజలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మొన్న ఏదైతే మా కవిత గారి మీద వచ్చినటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఏదైనా మీ దగ్గర ఆరోపణ ఉంటే ఖచ్చితమైనటువంటి రుజువులతో ముందుకు రండి, అబద్ధాలు మాట్లాడకండి. ఇప్పటికే బీజేపీ నాయకులు అంటేనే అబద్ధాల నాయకులు, అబద్ధాలు చెప్పే నాయకులు అనేది తేటతెల్లం అయిపోయింది. అనేక సార్లు చెప్పిండ్రు, ఇంకా ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? కాబట్టి మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇటువంటి వ్యవస్థను అర్థం చేసుకోవాలి. మన భవిష్యత్తు బాగుండాలంటే మంచి ప్రభుత్వం, మంచి నాయకులు, మన కోసం ఆలోచించే నాయకులు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకం ఉన్న నాయకుల పైన మీరు విశ్వాసం ఉంచాలి, వారికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మరి చాలా ఆవేదనతో మేము మాట్లాడుతున్నాం, ఎందుకంటే అవి మేము భరించలేకపోతున్నాం చూస్తే కూడా ఇటువంటి మాటలు.